గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రమ్య మృతదేహాన్ని పరిశీలించారు. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటన ఎంతో బాధాకరమని వ్యాఖ్యానించారు. ఇష్టం లేకపోతే అలా చేస్తాడా? నా పిల్లకి ఇష్టం లేదు, నా పిల్ల నువ్వు, నా పిల్ల కరెక్ట్గా ఉంటుంది, నా పిల్ల తప్పు చేయదు, దానికి నేను 100% షూరిటీ ఇస్తాను. ఇట్లా చేశారు, నా పిల్లల్ని చేశాడు కాబట్టి రాలేం కాబట్టి వాడిని ఎన్కౌంటర్ చేయాలి. సజాజ్ సార్ ఎట్లా చేశారు అలా చేయాలి, కరెక్ట్గా తీసుకోండి, మీరు డెసిషన్ తీసుకుని మాట్లాడండి, చేయండి. మేము జైలుకి పంపిస్తాము, కోర్టుల చుట్టూ తిప్పుతామంటే కుదరదు. నాకు వెంటనే నాకు అయిపోవాలి, నా పిల్లలకి నా కుటుంబానికి న్యాయం చేయండి. మా పెద్ద పాప బీఫామ్సి 3వ సంవత్సరం చదువుతుంది, మా కుటుంబానికి మాకు న్యాయం జరిగించండి. వాడు చచ్చిన తర్వాతే నా పిల్లల్ని నేను తీసుకెళ్తాను, అప్పటిదాకా నేను తీసుకెళ్ళను, ఇది అంతే. మీరు చేయలేలాగా హత్య చేసి మహిళల మీద ఇంత దారుణంగా సంఘటనలకు పాల్పడుతున్నటువంటి వారు మరి ఎన్ని చట్టాలు వచ్చినా కానీ ప్రవర్తిస్తూ ఉన్నారంటే ఇక ఇంతకంటే వాళ్ళని ఏ విధంగా శిక్షించాలో కూడా అర్థం కావడం లేదు. త్వరలోనే నిందితుడిని పట్టుకోవడం జరుగుతుంది, అతన్ని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. ఏదైతే బాధిత కుటుంబం ఉందో వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం చేయడం కూడా జరుగుతుంది.